నమస్కారం ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్య అంశాలు భీమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన కలెక్టర్ కుటుంబ సభ్యులు హరిహర క్షేత్రంలో గోదావరికి అఖండ హారతి కార్తీక పౌర్ణమి పూజల్లో కలెక్టర్ దంపతులు అకాల వర్షం కారణంగా భారీగా నీటి మురిగిన పంట పొలాలు దిక్కుతోచని స్థితిలో రైతన్నలు విద్యార్థి స్థాయి నుంచి రహదారి భద్రతపై అవగాహన అవసరం కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి దివంగత నేత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 104వ జయంతి వేడుకలు కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్న నాయకులు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పర్మనెంట్ కార్మికులకు 11వ పిఆర్సి డిఏ బకాయిలు చెల్లించాలి సిఏటియు నాయకులు డిమాండ్ పంచరామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ విమేశ్వర ఆలయంలో జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ కుటుంబంతో పాల్గొని ప్రత్యేక పూజలను ఆచరించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా వారు భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు అలాగే సామర్లకోట పట్టణం మండల పరిధిలోని అన్ని శివాలయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి ప్రధానంగా పంచారామ భీమేశ్వర ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కార్తీక పౌర్ణమి పూజలను ఘనంగా నిర్వహించారు గురువారం తగులు శుక్రవారం మిగులుగా వచ్చిన కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి కలెక్టర్ హరికిరణ్ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనగా ఆలయ అధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పండితులు ఆలయ మర్యాదలు చొప్పున పూర్ణ కుంభంతో ఘనంగా వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలోని భీమేశ్వరునికి బాలత్రిపుర సుందర అమ్మవారికి కలెక్టర్ కుటుంబం ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం కలెక్టర్ దంపతులను ఆలయ వేద పండితులు ఆలయ నంది మండపంలో పండితాశీర్వచన పూజలను చేపట్టి వారికి స్వామివారి అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవించారు అలాగే పట్టణ పరిధిలో మరో ప్రముఖ శివాలయమైన హరిహర క్షేత్రంలోనూ కార్తీక పౌర్ణమి పూజలను ఘనంగా నిర్వహించారు సాయంత్రం రెండు ఆలయాల్లో గోదేవి మాతలకు అఖండ ఆరతి కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు గోదావరిలో దీపాలను వదిలి నోములను విరమించారు ఈ పూజల్లో కలెక్టర్ వెంట తహసీల్దార్ వి జితేంద్ర రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు దౌలూరి సుబ్బారావు మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి కౌన్సిలర్ నేతలు హరిబాబు విఆర్ఓలు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మట్టపల్లి రమేష్ బాబు జాతీయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ స్థానిక ఎస్సీ అభిమన్యు తన సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్రమ ఆక్వా సాగు తక్షణం నిలుపు చేయాలని పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది కేగంగవరం మండలం దంగేరు గ్రామంలోని అనుమతి లేని అక్రమ ఆక్వా సాగు వల్ల చిన్న రైతులు కౌలు రైతులు నష్టపోయారని తక్షణం అధికారులు అనుమతి లేని చెరువులను నిలుపుదల చేసి పంట భూములను కాపాడాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్ వల్లూరి రాజబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు డిమాండ్ చేశారు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం దంగేరు సందర్శించిన ప్రతినిధి బృందం వద్ద ఆక్వా సాగుల వల్ల నష్టపోయిన రైతాంగం తమ సమస్యలను ఏకరువు పెట్టారు రెవెన్యూ మత్స్యశాఖ అధికారులకు ఆక్వా వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి విధమైన చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు ఫ్రెష్ వాటర్ ఆక్వా సాగు అని పర్మిషన్ తీసుకుని ఉప్పు నీటి సాగు చేస్తున్నారని బోర్లు వేశారని నిబంధనల ప్రకారం ట్రీట్మెంట్ పాయింట్ నిర్వహించడం లేదని ప్రతినిధి బృందం తెలిపింది చెరువులకు వాడుతున్న రసాయనాలు ఓట నీరు ద్వారా పంట కాలువలో కలిసిపోయి చెరువుని ఆనుకుని ఉన్న సుమారు 50 ఎకరాల రైతులు పంట దిగుబడి తగ్గిపోయిందని గింజలు నల్లగా మారి ముక్క అవుతుందని రైతులు తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు రెండు పంటలు పండే సారవంత భూముల్లో ఆక్వా సాగుకి పర్మిషన్ ఎలా ఇచ్చారని సంఘ నాయకులు ప్రశ్నించారు అవసరమైతే ఈ అక్రమ సాగుపై కోర్టు ద్వారా న్యాయ పోరాటం కూడా చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ఏదైతే చెప్తుందో దాని ఆధారంగా పని చేయాలి ఉప్పు నీరు వాడకూడదు లవణాలు వాడకూడదు అసలు బ్లీచింగ్ అనేది ఇతర దేశాల్లో దాన్ని నిషేధించేస్తుంది చాలా దేశాల్లో నిషేధించారు మనకి ఇక్కడ చెరువుల్లో వాడుతున్నాం ఇక ఇలాగ ఈ పంట ద్వారా ఈ పంట నష్టపోయింది కాబట్టి మనం కంప్లైంట్ ఇచ్చి దీని దిగుబడి తగ్గిపోయిందని మనం కంప్లైంట్ ఇస్తే వ్యవసాయ శాఖ వాళ్ళు దాని మీద సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఆధారంగా ఏ చెరువు వల్ల అయితే పంట భూమి పోయిందో వాళ్ళ దగ్గర నష్టపరిహారం కట్టారు ఇలా చేసింది ఇలాగా అప్పంటరా ఉన్నాం కానీ మన అందరి దగ్గరలో ఉంటాం అమలాపురం దగ్గర తాండవపల్లి అక్కడ కూడా నష్టపరిహారం ఇచ్చింది సేమ్ ఇదే ప్రాబ్లం అంటే పక్క చెరువు వల్ల నీరు కెమికల్స్ ఈ పొలాల్లో దిగి దాని దిగుబడి దిగుబడి తగ్గిపోయింది రెండు మీరు ఎవరు చెప్పారు కదా గింజలో గింజలో సగమేమో నల్లగైపోయింది సగమేమో పిండి అయిపోతుంది తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో అకాల వర్షాలకు వేల ఎకరాల పొలాలు నీట మునిగాయి
వీటిని అంచనా వేసేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే నిర్వహించారు. దానిలో భాగంగా అగ్రికల్చర్ ఏఈఓ ఎం సతీష్, విఏఎస్ నవాజ్, విఏహెచ్ డి నీలిమ, విఆర్ఓలతో కలిసి నేట మునిగిన జగ్గమ్మగారిపేట, భీమవరం పేటలోని పొలాలను సర్వే నిర్వహించారు. వీరికి సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు కమిటీ చైర్మన్ ఎన్ సురేష్ చౌదరి, డీసీఎంఎస్ డైరెక్టర్ మాలతి వీర్రాజ్ చౌదరి, హుస్సేన్పురం సర్పంచ్ మారిన నాగమణి, సూర్యారావులు రైతులతో కలిసి నేట మునిగిన పొలాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట చేతికి అందే సమయానికి ప్రకృతి తమపై కన్నెర్ర చేసిందని, వర్షాలు పడి పంటంతా నష్టపోయామని వాపోయారు. కౌలు రైతులు అప్పులు చేసి మరీ పంటలకు పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్నామని, ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ఎంపీపీ సత్యబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని, రైతులందరికీ న్యాయం చేస్తుందని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ సర్వే కార్యక్రమంలో నేట మునిగిన రైతులు అధికే సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాలకు పంట నేట మునిగి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తాళారావు ఎంపీపీ రాయుడు సునీత, జెడ్పీటీసీ దొమ్మేటి సాగర్ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొట్టకలపూడి చంద్రశేఖర్లు అన్నారు. మండలంలోని పటవల గ్రామంలో నేట మునిగిన వరి పొలాలను నాయకులు అధికారులు పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పంట నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు సర్వే ప్రారంభించారన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని రైతులకు సూచించారు. పంట నష్టాన్ని పూర్తిగా రైతులకు అందున సాగుదారులైన కౌలు రైతులకు నమోదు చేసే అధికారులు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చినకామేశ్వరరావు, ఉప సర్పంచ్ సిహెచ్ లక్ష్మణ్, వెంకటరమణ వెంకట్, ఏఓ శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి అంటే 30వ తారీఖుని దాదాపుగా 50 mm రైన్ఫాల్ పడిందండి మన మండలంలో 30వ తారీఖుని. సో అప్పటి నుంచి ప్రతిరోజు 2 రోజులకి 20 mm 10 mm అలా పడుతూనే ఉందండి. మళ్ళీ 4 రోజుల క్రితం మళ్ళీ 66 mm పడింది మన మండలంలో. సో ఇంత హెవీ రైన్స్కి పంటలు నష్టపోవడం అనేది జరుగుతుంది ఈ ప్రాంతంలో ఎక్కువగాను. సో ఈ దాదాపు 15 రోజులుగా ఇలాగే ఉండిపోవడం వల్ల అక్కడక్కడ మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. పంట నష్ట పరిహారాన్ని ఎన్యూమరేషన్ చేయండి అని చెప్పి ప్రతి గ్రామంలోనూ విఐఎల్ ద్వారా ఈ పంట నష్ట పరిహారాన్ని ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి అమౌంట్ రిలీజ్ అవుతుంది. గత 7 నెలలుగా యానంలో అభివృద్ధి సంక్షేమం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావును అన్నారు. కనీసం భారీ వర్షాలకు ప్రజలకు జరిగిన నష్టాన్ని కూడా సక్రమంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు. ఈ మేరకు యానంలోని ఆయన నివాసంలో ఎస్ఎల్టీతో మాట్లాడారు. రైతులకు కూడా ఇది ఆర్మిషన్ టైం చేసే టైం కాబట్టి మనకి యానం రైతులు కూడా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు. నేను కొంత నష్టం కలిగితే కూడా రైతుకి కానీ యానం ప్రజలకు కానీ ఇమ్మీడియట్గా ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లన్నింటితోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని అడ్మినిస్ట్రేటర్ ద్వారాగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అది సెపరేట్గా యానమైనా కూడా యానానికి కూడా అనేకమైన పర్యాలు నష్టపరిహారం వచ్చేలాగా నేను చేయగలిగాను. కానీ ఈ 6 నెలల్లో ప్రభుత్వ అధికారులు కూడా ఏదో రొటీన్గా ఇది వర్షాకాలమే అనుకున్నారు తప్ప ఈ వర్షాకాలంలో కంటిన్యూగా వర్షాలు ఉండడం వల్ల వారం వేసే రోజులు వారికి తినడానికి కూడా లేని పరిస్థితులు చాలామంది చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పుదుచ్చేరి ప్రభుత్వానికి ఇక్కడున్న అధికారులు తెలియజేసింది చాలా తక్కువ, నష్టం ఎక్కువ, తెలియజేసింది తక్కువ. రాబోయే రోజుల్లో అనగా దొమ్మిడిపేట యానం స్టీల్కి ఎదురుగా ఉన్న యానంలో ఉండే చింతావరం ఎదురుగా ఉండే ఒక ఎన్ఆర్ఐ అతనికి ఉన్న పొలాన్ని బిల్డింగ్ని కూడా వారు మేము మీకు ఇక్కడ ప్లేయింగ్ కార్డ్ పైకాట ఆడుకోవడానికి కావలసిన పర్మిషన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని, రూపాయి ఉండేదాన్ని 2 రూపాయలకి పైన అమ్ముకునేలాగా 2 కోట్ల రూపాయలకు అమ్ముకునేలాగా పేకాట్లు ఇవి పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అన్ని క్లబ్లు మూసేస్తే వాళ్ళందరినీ కూడా యానంలో తీసుకొచ్చి పేకాట ఆడించాలన్న ఉద్దేశం క్లబ్ని ఇక్కడ మేము రన్ చేస్తాం అని చెప్పేసి అది మల్లాడి కృష్ణారావు ఉండగా యానం ప్రజలు ఎవరు కూడా దీన్ని 1% కూడా ఒప్పుకోరు. దీన్ని కూడా ఇటువంటి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏదైనా నువ్వు నాకు సంబంధం లేదు, క్లీనింగ్ ల్యాండ్లో నాకు పక్కన ఉన్న వాళ్ళకి సంబంధం లేదు, ఇసుకకి సంబంధించిన సంబంధం ఉన్న వాళ్ళు లేరు, నా మనుషులు లేరు, అలాగే పేకాటకి నాకు సంబంధం లేదని అంటే ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. నువ్వు ఎక్కడికైనా డిబేట్ చెప్తే నేను డిబేట్ రావడానికి ఈ మాటలు ఏమేంటి ఎలా జరుగుతుంది అన్నది చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. అందుకని మీరేదో ట్విట్టర్లోనో వాట్సాప్లో పెట్టి
సర్కార్ వచ్చింది ఆర్జర్వేషన్ నేను తీసుకొచ్చాను ఇటువంటి మాటలు మానుకొని ఇప్పుడు ఈ 7 నెలల వస్తుంది 7 నెలల్లో ఏం చేశాను ఏం చేయబోతున్నాను అన్నది ప్రజలకు చెప్తే మంచిది నువ్వు చెప్పకపోతే మాత్రం ఇక్కడ నుంచి మేము ప్రశ్నిస్తానే ఉంటారు ప్రజలు యానం ప్రజలు యానం ప్రజలను తిరుగుతుక్కుగా అంచనా వేయొద్దు ఒకసారి మోసపోయారు రాబోయే రోజుల్లో మోసపోకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను दिवंगत नेता माजी प्रधानमंत्री इंदिरा गांधी 104వ जयंती वेडुकलु एआईसीसी सभ्युलु ओलेटी राय भास्कर आध्वर्यंलो निर्वहिंचारु पिटापुरम नियोजकवर्गम कोत्तपल्ली ग्रामं मुप्परपु अच्चय्यम्म कल्याण मंडपंलो निर्वहिंचिन कार्यक्रमंलो आयन मात्लाडुतू देशंलो अभिवृद्धि संक्षेम कार्यक्रमंलो बडुगु बलहीन वर्गाल वारिकि अंदिंचिन घनत आमेके दक्किंदनि मन देश चरित्रनु प्रपंचमंतटा विस्तरिंपचेसिन महानायकुरालु इंदिरा गांधी अनि अन्नारु इंदिरम्म राज्यं इंटिंटा सौभाग्यमनि 2024 संवत्सरंलो केंद्रंलोनु राष्ट्रंलोनु कांग्रेस पार्टी अधिकारंलोकि तीसुकुरावाल्सिन అవసరం ఎంతైనా ఉందని పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం స్వీట్లు బిస్కెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి నాయకుడు దున్న చిట్టిబాబు, అల్లడ వరప్రసాద్, చందనాల అంజీ, దాసరి విజయకుమార్ రెడ్డి, నాగరాజు, దున్న ప్రకాష్, మాసా మహేష్, దున్న మురళి తదితరులు పాల్గొన్నారు. దివంగత ఆజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 144వ జయంతి సందర్భంగా ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలా ఉప్పు మహిళ 18 సంవత్సరాలు ఏకదాటిగా దేశ ప్రధానం చేసి यह भारत देश प्रपंच देश गोप नायक महिला मरी तात तुम्हु देश स्वातंत्री पटना रूपये वालों वी बड़ बलह अभिवृद्धि कांग्रेस पार्टी जय आ रोज मेरी इंद्रमणि उक् मेड़े गुर्ति अंतर्जातीय 170 देश अद्यक्ष पाचे आवड़ मेरी 20 संवर आर्थिक बदल अलग बैंक जातीयकरण लैंड सेल विधान परश्रम अभिवृद्धि मरी చిన్న పరిశ్రమలను అందరిని కూడా అభివృద్ధి చేయాలని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ జయంగా అవి దేశానికి చేసిన సేవలు గుర్తించుకోవాలి. మరి మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమె యొక్క ఆశయాలు అనుగుణంగా మనందరం కూడా పనిచేసి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాష్ట్రం కూడా తీసుకురావాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లోని ఆలయాల వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలను నిర్వహించారు. స్థానిక సెట్టపల్లి గ్రామంలోని రామాలయం వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సాంప్రదాయమైన దుస్తులు ధరించి ఆలయం వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు. దీపోత్సవం కార్యక్రమం గురించి గ్రామ పెద్దలు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు. మా సెట్టపల్లి గ్రామంలో ఉన్నటువంటి మా రామాలయం వద్ద వీరాంజన స్వామి గుడి పక్కన రామాలయంలో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా అశేషంగా मरी कार्तिक दीपारायण कार्यक्रम जरूर मरी कार्यक्रम कार्तिक दीपारायण कार्यक्रम में ग्रामस्थ चला चुरी का पागोने विजयवंत मर मुख्य कार्तिक पौर्णमी कार्तिक मौसम स्टार्टिंग अशेष मैं पूजल भक्त महिला चला उषार पागोने कार्तिक पौर्णमी दीपारायण कार्यक्रम में मुंटे चुरी का चला दिग्विजय अदेका कार्तिक पौर्णमी वेन्नेल पड़ने वेल्ल प्रसाद कार्यक्रम जो आऊ पाल तो मैं प्रसाद वेन्नेल टाइम आर बैठप प्रसाद अभी प्रसाद स्वीकृरी एंजी पूर्वीक प्रकार ग्राम इप्डो आनय कार्यक्रम सूचो तपक ग्राम भक्त ग्राम पेदल कमटी मरी मा ग्राम भक्त पागोने चाल अशेष दिग्विजय मरी कार्यक्रम भारत तोली महिला प्रधानी इंदिरा गांधी जयंती कार्यक्रम जिला कांग्रेस पार्टी कार्यालय में पीसीसी प्रधान कार्यदर्शी नुलगुर्ति वेंकटेश्वर राव जिला अध्यक्ष डॉक्टर पांडुरंगाराव आध्वर्यम घन निर्वहित कार्यक्रम में भाग में इंदिरा गांधी चित्रपटाल पूलमाल वे निवा के कटे वे सदर्भंग जिला अध्यक्ष डॉक्टर पांडुरंगाराव भारत देश तोली प्रधान भारतरत्न श्रीमती इंदिरा गांधी वरस मूड पर्याय प्रधान पनीचे गोप व्यक्ति अरवे सूत्र पथका रूपंदी वेटाक्री चट व्यतिरेक प्रकट महोन्नत नायकर तन चवरी रक्त बोट इंकीयू देश सेवके अंकितम इंदिरा गांधी आशयक अगुण कार्यकर्ता पनीचेयर पीक्रम कांग्रेस पार्टी काकनाट सिट इनारज कोला प्रसाद वर्म सिट उपाध्यक्ष कुक्कल पोतराजु यादव माजी कौंसलर कम्मम राजबाबू तुम्मलपल्ली चिन्ना गोविंदु वी रमण बलगम परमेश आईएनटीईसी नायकुलु तालूरी राजु तदितरुलु पाल्गोन्नारु तोली महिला प्रधानी कुक्क महिला भारत देशंलो एन्नो संस्कारालु तीसुकोच्चिन वनिता श्रीमती इंदिरा गांधी गारी
నూట నాలుగవ జన్మ దినోత్సవం జరుపుకున్నాం. పేదవాడికి పట్టే అన్నం ఇవాళ దొరికిందంటే దానికి కారణం ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ గారు చేసిన సంస్కరణలే. గతంలో అయితే జమీందారీ వ్యవస్థలు ఉండేవి, జమీందారీ వ్యవస్థలో భూదారీ వ్యవస్థలో కానీ ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉండేది కాదు. అటువంటిప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రైతు రాజ్యాంగం మనకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఓటు హక్కు కల్పించిన తర్వాత మనిషి అయితే ఓటు హక్కు వచ్చింది తప్ప ప్రతి మానవుడు కూడా ప్రతి దాంట్లోనూ కూడా చేసే పరిస్థితి రాలేదు. ఇవాళ బ్యాంకులకు వెళ్ళి లోన్ తెచ్చుకోవాలంటే ఎవరో కొంతమంది జమీందారులే బ్యాంక్కి వెళ్ళేవారు తప్ప అందరికీ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో ఇందిరాగాంధీ గారు రాజాభరణం రద్దు చేయడమే కాకుండా బ్యాంకులను జాతీకరణ చేసి ప్రతి సామాన్య మానవుడు కూడా మెట్టెక్కే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానికి కారణం ఇందిరాగాంధీ గారే. అలాగే ఇవాళ భారతదేశం టెక్నాలజీలో కానీ సైన్స్ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఇవాళ ప్రపంచ దేశాల్లో మేటి దేశంగా భారతదేశం కొనియాడుతుందంటే దానికి కారణం ఇందిరాగాంధీ గారే. ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే వారి చేతులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇవాళ ఆశ్రయిస్తున్నాం. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు విద్యార్థి స్థాయి నుంచే రహదారి భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి కోరారు. రహదారి భద్రతపై కాకినాడ నగరంలో స్థానిక అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఎస్ఏ విజయబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ట్రాఫిక్ డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, నూతన వాహన చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా అనుకోని విధంగా ప్రమాదం జరిగితే మానవతా దృక్పథంతో స్పందించాలని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారని తెలిపారు. వాహన చోదకులకు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, లేకుంటే సవరణ మోటార్ వాహన చట్టం ప్రకారం భారీ అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు ఏ గంగారావు, సేచ్ కుమార్, ప్రిన్సిపల్ సేచ్ మూర్తిరాజు, ట్రాఫిక్ పోలీసులు అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. రహదారి భద్రత, రహదారి భద్రత ఎందుకు కావాలి? ప్రతిరోజు కూడా ఎన్నో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగి రహదారులు రక్తసిక్తం అయిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాగా ఉండా, అదే రకంగా గాయాలు కలగకుండా, కాళ్ళు చేతులు విరిగిపోకుండా, అంటే రక్తసిక్తం కాకుండా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు మనం నివారించవచ్చు అనే విషయం మనం మాట్లాడుకోవాలి. దీంట్లో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు ఏంటంటే కేవలం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. అంటే మన ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల కానివ్వండి, మనకి జనరల్గా సహజంగా ప్రమాదాలు ఏర్పడేది కేవలం మానవ తప్పిదాలు, మెజార్టీ ఆఫ్ ది. ప్రతి సంవత్సరం కూడా రోడ్డు ప్రమాదాల వల్ల ఏంటంటే చాలామంది మనుషులు చచ్చిపోతున్నారు. మనకి ఒక మనిషిని చంపేసుకుంటే జరిగేవి చాలా రేర్, 1% కూడా ఉండదేమో, కానీ రోడ్డు ప్రమాదాల వల్ల 90% చనిపోతున్నారు. ఇవన్నీ ఏంటి, ఒక మనిషిని చంపేసుకుంటే అప్పుడు కూడా మనిషి చనిపోవడమే, కానీ విత్ ఇంటెన్షన్ అన్నమాట. అంటే చంపాలనే ఉద్దేశంతో చేసేది మర్డర్ అవుతుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదం ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ అవుతుంది. తర్వాత మూడో డెత్ ఏంటి, సూసైడల్ డెత్. అంటే ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులవనే ఉండి, లేకపోతే మానసికంగా అవ్వచ్చు, వేరే రకరకాల కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మూడోది. అంటే ఈ మర్డర్స్, ఆత్మహత్యల కంటే కూడా ఈ కేవలం ఈ ప్రమాదాల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనికి నివారించడానికి మనం ఏం చేయాలి? జనరల్గా మనం చేసే తప్పులు ఏంటి, మనం టూ వీలర్స్ మీద వెళ్తూ ఉంటాం, లేకపోతే వెహికల్ మెకానికల్ డిఫెక్ట్స్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ కాదు, కేవలం మన నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల, మనకి నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలే ఇవన్నీ ఉన్నాయి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సంఘీభావ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పొన్నా సత్యబాబు మాట్లాడుతూ మున్సిపల్ పర్మనెంట్ కార్మికులకు 11వ పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని, డిఏ బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. దొరబాబు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు ముఖ్యమంత్రి హామీ ప్రకారం పర్మనెంట్ చేయాలన్నారు. 12,000 జీతం, హెల్త్ అలవెన్స్ ఒకేసారి రావడం లేదని, తమకు కనీసం వేతనం 24
వేల రూపాయలు ఇప్పించాలని కోరుతున్నామన్నారు. సిఈటియు నగరాధ్యక్షుడు పల్లెవేల వీరబాబు మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించిన మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏరు దాటే వరకు ఓడమల్లయ్య దాటాక బోడిమల్లయ్య అనే చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఘనత వహించిన కాకినాడ స్మార్ట్ సిటీలో విపరీతంగా కార్మికులపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. కార్పొరేషన్ పాలకవర్గం, సిటీ ఎమ్మెల్యే, కమిషనర్ సహా అధికారులు మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జలడుగుల శ్రీనివాస్, గురుమూర్తి, నక్క సత్యనారాయణ, ఎర్రంశెట్టి నాగబాబు, మందపల్లి సూర్యప్రకాష్, బుజ్జి, నల్ల అప్పలతల్లి, పాపయ్యమ్మ, వెంకటలక్ష్మి, సత్యవతి, రాజమ్మ, ప్రసాద్, రమణ, అప్పయ్యమ్మ, బండి శ్రీనివాసరావు, పోతురాజు, దుర్గారావులతో పాటు సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిసిటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 6,000 రూపాయలు మన ఆరోగ్యశ్రీ గురించి చెప్తున్నారండి. 6,000 రూపాయలేమో 18,000 జీతం అని అంటున్నారు. మాకు ఆ 18,000 జీతం కాకుండా 12,000 జీతం పడుతున్నట్టు ఆ 3,000 రూపాయలు కూడా ఉండిపోయింది. ఇవ్వలేదు. ఇప్పుడు 24,000 ఇస్తారని కోరుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సేవలు చేయించుకుని పని అయిపోయిన తర్వాత వాడ దాటే వరకు వాడ మల్లన్న, వాడ దాటిన తర్వాత బోడి మల్లన్నని చందంగా వ్యవహరిస్తుందని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. కారణం ఏంటంటే ప్రాణాలకు తెగించి మున్సిపల్ కార్మికులు కోవిడ్ లో సేవలు అందించినా వారి సేవలకు తగిన గుర్తింపు లేదు. పర్మినెంట్ కార్మికులకి 11వ పీఆర్సీ తక్షణమే ఇవ్వాలని, 7 డిఏ బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉద్యోగులందరినీ ముఖ్యమంత్రి గారు అధికారంలో వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తాం, పర్మినెంట్ చేస్తామని చెప్పారు. ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్న మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ విషయంలో ఏమాత్రం మాట్లాడడం లేదు. అందుకని ఈరోజు ఆందోళన జరుగుతోంది. పర్మినెంట్ చేయాలి. ఈలోపు కనీస వేతనం 24,000 రూపాయలు అమలు చేయాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ పేరెన్నికగానే నగరం స్మార్ట్ సిటీగా ఘనమైన సేవలు అందిస్తున్నట్టుగా చెబుతున్నారు, కానీ మున్సిపల్ కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులు కూడా అమలు కావడం లేదు. ఎవరైనా కార్మికుడు తన కుటుంబ సభ్యులో బంధువులో మరణిస్తే వెళ్లి చూడడానికి కూడా సెలవు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. 5 నిమిషాల ఆలస్యమైన పని చేయించుకుంటున్నారు, ఆబ్సెంట్ వేసి జీతం కత్తిరిస్తున్నారు. కార్మిక చట్టాలను పూర్తిగా కాకినాడ నగరపాలక సంస్థలో తొంగలో దొక్కుతున్నారని మేము విమర్శిస్తున్నాం. దయచేసి పాలకవర్గం, అలాగే సిటీ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, అధికారులు స్పందించండి. మానవతా హృదయంతో ఆలోచించి మున్సిపల్ కార్మికుల మీద వేధింపులు అరికట్టండి. వారికి తగిన జీతము అలాగే సౌకర్యాలు కూడా కల్పించాలి. పిఠాపురం వేణుగోపాలస్వామి వారి దేవాలయం నందు వార్షిక కళ్యాణ మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయం వద్ద పిఠాపురం పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంగీత కచేరీ నిర్వహించారు. స్థానిక సంగీత కళాకారులు వింజమూరి గాయత్రి వారి శిష్య బృందంచే నిర్వహించిన సంగీత కచేరీ ఆహుతులను అలరించింది. ముందుగా మహాగణపతి స్తోత్రంతో కార్యక్రమం ప్రారంభించగా హరిహరులకు ప్రియమైన కీర్తనలు సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేశాయి. అనంతరం సంఘ సభ్యులు వింజమూరి గాయత్రి వారి శిష్య బృందాన్ని సాలవాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ, అధ్యక్షులు దీవీ సీతారాం, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు, ఉప కార్యదర్శి చెరుకుపల్లి బుజ్జి, ఉపాధ్యక్షులు పల్లంరాజు, బిహెచ్ సాంబమూర్తి శర్మ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమేశ్వరాలయంలో పూజలు నిర్వహించిన కలెక్టర్ కుటుంబ సభ్యులు, హరిహర క్షేత్రంలో గోదావరికి అఖండ హారతి, కార్తీక పౌర్ణమి పూజల్లో కలెక్టర్ దంపతులు. అకాల వర్షం కారణంగా భారీగా నీట మురిగిన పంట పొలాలు, దిక్కుతోచని స్థితిలో రైతన్నలు. విద్యార్థి స్థాయి నుంచే రహదారి భద్రతపై అవగాహన అవసరం, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి.
దివంగత నేత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 104వ జయంతి వేడుకలు కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్న నాయకులు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పర్మనెంట్ కార్మికులకు 11వ పిఆర్సీ డిఏ బకాయిలు చెల్లించాలి సిఏటియు నాయకులు డిమాండ్ ఎస్ఎల్టి న్యూస్ సమాప్తం నమస్కారం.